హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో కాకినాడ పోర్టు, ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. కాకినాడ పోర్టు, ముంబై ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని 2013 రైల్వే బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఈ ట్రైన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే, ఫిబ్రవరి 8వ తారీఖు 2014 కాకినాడ పోర్ట్ నుంచి ప్రారంభమయ్యి లోకమాన్య తిలక్ టెర్మినస్కి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైను ముంబై నుంచి ఫిబ్రవరి 9వ తారీఖున కాకినాడకి బయలుదేరింది. ఈ ట్రైన్ని బైవీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రారంభించారు. ఇప్పటికి కూడా బైవీక్లీ ఎక్స్ప్రెస్గానే తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి ప్రతి బుధవారము, శనివారము బయలుదేరుతుంది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి ప్రతి ఆదివారము, గురువారము బయలుదేరుతుంది. ఈ ట్రైన్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము, దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి ముంబై వెళ్ళటానికి ఒక ట్రైన్ కూడా లేదు. పైనుంచి వచ్చే రైళ్లపైనే ఆధారపడవలసి ఉంటుంది. కాకినాడ పోర్టు భావనగర్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, కానీ అది ముంబై వరకు వెళ్ళదు. కొంచెం ముంబై పక్క నుంచి భావనగర్ వెళ్ళిపోతుంది, కానీ అది కూడా వారానికి ఒకసారి మాత్రమే నడిచేది. అది ప్రయాణికులతో ఎక్కువగా రద్దీగా ఉండేది. అందుకని ఈ 4 జిల్లాల నుంచి ముంబై వెళ్ళటానికి ఒక ట్రైన్ వెయ్యాలి అని డిమాండ్ ఉండేది. 4 జిల్లాల నుంచి 4 ట్రైన్లని ముంబైకి వేశారనుకోండి, ఆ ట్రైన్స్ ముంబై వెళ్ళే ప్రయాణికులతో నిండిపోవు. ఎందుకంటే ముంబై వెళ్ళే ప్రయాణికులు అంతమంది ఉండరు, మధ్యలో ఎక్కి దిగేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. అందుకని 4 జిల్లాలకి 4 ట్రైన్లు వేయటం వల్ల అంతగా ఉపయోగం ఉండదని చెప్పి కాకినాడ నుంచి ముంబైకి ఒక ట్రైన్ వేయాలని నిర్ణయించుకున్నారు. కాకినాడ నుంచే ఎందుకు వేయాలని నిర్ణయించుకున్నారంటే, కాకినాడ నుంచి ట్రైన్ని ప్రారంభిస్తే ఈ 4 జిల్లాలు కవర్ అవుతాయని. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు 3 జిల్లాలు, అలాగే తెలంగాణలో నల్గొండ జిల్లా కూడా కవర్ అవుతుంది అని చెప్పి కాకినాడ నుంచి ఈ ట్రైన్ని ప్రారంభించారు ముంబైకి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి కాకినాడ పోర్టు ముంబై మధ్య 17221, ముంబాయి కాకినాడ పోర్ట్ మధ్య 17222. ఈ ట్రైన్ని ప్రారంభించినప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్గా ప్రారంభించారు, ఇప్పటికి కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్గానే నడుస్తుంది. ఈ ట్రైన్ యొక్క లోకోమోటివ్ విషయానికి వస్తే, ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ డీజిల్ లోకోమోటివ్తోనే నడుస్తుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ప్రారంభించే సమయానికి ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో చాలా వరకు విద్యుదీకరణ జరగలేదు. అందువల్ల అప్పట్లో ఈ ట్రైన్ని ఎండ్ టు ఎండ్ డీజిల్ లోకోమోటివ్తోనే ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో చాలా వరకు విద్యుదీకరణ జరిగింది. అయినా కూడా ఈ ట్రైన్ని డీజిల్ లోకోమోటివ్తోనే నడుపుతున్నారు. ఈ ట్రైన్లో ముంబై కానీ, పూణే సైడ్ కానీ వెళ్ళాలంటే టికెట్స్ అనేవి సులభంగా దొరుకుతాయి. అదేవిధంగా కాకినాడ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలన్నా కూడా టికెట్స్ అనేవి సులభంగానే దొరుకుతాయి. కాకినాడలో బయలుదేరే ఈ ట్రైన్ సికింద్రాబాద్ వరకు రద్దీగానే నడుస్తుంది. సికింద్రాబాద్లో అయితే బాగా ఖాళీలు అవుతాయి. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి తాండూరు వరకు ఖాళీగానే ఉంటుంది. మళ్ళీ తాండూరు నుంచి బాగా ఫుల్ అయిపోతుంది పూణే వరకు. మళ్ళీ పూణేలో ఖాళీ అయిపోతుంది చాలా వరకు. పూణే నుంచి ముంబైకి దాదాపు ఖాళీగానే వెళ్తుంది. కేవలం కొంతమంది ప్రయాణికులు మాత్రమే ఉంటారు ట్రైన్లో. ఎందుకంటే ముంబై, పూణే మధ్య చాలా ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఈ ట్రైన్ని అంతగా ప్రిఫర్ చేయరు. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి కూడా కాకినాడ పోర్ట్కి చాలా ఖాళీగానే వస్తుంది. ఎందుకంటే సికింద్రాబాద్కి ఈ ట్రైన్ 2:00 చేరుకుంటుంది. దానివల్ల చాలా ఖాళీగానే ఉంటుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్కి కేవలం 1 రేక్ మాత్రమే ఉంది. అంటే 1 సెట్ 22 కోచెస్ మాత్రమే ఉన్నాయి. ఇవే కోచెస్ ఇటు కాకినాడ టు ముంబై, ముంబై టు కాకినాడ తిరుగుతూ ఉంటాయి. అంటే బుధవారం రోజు కాకినాడలో బయలుదేరే ఈ ట్రైన్ గురువారం కల్లా ముంబైకి వెళ్తుంది. మళ్ళీ అదే రోజు ముంబైలో బయలుదేరి మళ్ళీ తిరిగి శుక్రవారానికల్లా కాకినాడకి చేరుకుంటుంది. కొంతమంది ప్రయాణికులు ఈ ట్రైన్కి సంబంధించి ఏం కోరుకుంటున్నారంటే, వారానికి కేవలం 2 సార్లు మాత్రమే నడుస్తున్న ఈ ట్రైన్ని ఇంకో రేక్ని యాడ్ చేసి కనీసం వారానికి 4 సార్లు నడపాలి అని కోరుకుంటున్నారు. మరికొందరు వచ్చేసి ప్రస్తుతం ఈ ట్రైన్ రాజమండ్రి, విజయవాడ మధ్య ఏలూరు, తాడేపల్లి గూడెం మీదుగా ప్రయాణిస్తుంది. ప్రతిసారి అటే కాకుండా ఈ 2 సార్లు తిరుగుతుంది కదా వారానికి, ఈ 2లో 1 సారి భీమవరము, గుడివాడ,
మీదుగా విజయవాడకి నడపాలి అని కోరుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా వాడీకి ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ని ఈ వారంలో 2 సార్లు, ఒకసారి విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుంతకల్లు, వాడి మీదుగా ముంబైకి తిప్పాలి అని కోరుకుంటున్నారు. దీనివల్ల నంద్యాల, గిద్దలూరు ఇటు డోను ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ముంబై వెళ్ళటానికి ఒక ట్రైన్ ఏర్పడుతుంది అని. ఈ ట్రైన్కి నిడదవోలు, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్స్లో స్టాప్ ఇవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఈ ట్రైన్కి సంబంధించి ప్రస్తుత వివరాల్లోకి వస్తే, ట్రైన్ నెంబర్ 17221 కాకినాడ పోర్టు ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్లో 8:45 బయలుదేరుతుంది. సికింద్రాబాద్ వచ్చేసి 8:25 చేరుకుంటుంది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ వచ్చేసి నెక్స్ట్ డే 11:05 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి 12:25 బయలుదేరుతుంది. సికింద్రాబాద్ వచ్చేసి 1:50 చేరుకుంటుంది. కాకినాడ వచ్చేసి నెక్స్ట్ డే 1:30 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17222. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 1280 కిలోమీటర్స్. కాకినాడ నుంచి ముంబై వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ 26:20 ప్రయాణిస్తుంది. ముంబై నుంచి కాకినాడ వచ్చేటప్పుడు 25:05 ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ మొత్తము 21 స్టాప్స్లో ఆగుతుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 49 కిలోమీటర్స్ పర్ అవరు. ఈ ట్రైన్ వారానికి 2 సార్లు మాత్రమే నడుస్తుంది. కాకినాడ నుంచి ప్రతి బుధవారము, శనివారము బయలుదేరుతుంది. ముంబై నుంచి ప్రతి ఆదివారము, గురువారము బయలుదేరుతుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత ఈ ట్రైన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్కి మొత్తము 22 కోచెస్ ఉన్నాయి. వాటిల్లో 5 జనరల్ కోచెస్, 8 స్లీపర్ క్లాస్ కోచెస్, 5 3-టైర్ AC కోచెస్, 2 2-టైర్ AC కోచెస్, 2 SLR కోచెస్. ఈ కోచెస్ అన్నీ ICF కోచెసే. ఈ ట్రైన్ యొక్క లోకో విషయానికి వస్తే, ఈ ట్రైన్ మోస్ట్లీ కళ్యాణ్ లోకో షెడ్కి సంబంధించిన లోకోమోటివ్తో నడుస్తుంది. ఈ కోచెస్ యొక్క మెయింటెనెన్స్ అంతా కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఇంకా ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టేషన్స్ విషయానికి వస్తే, ముంబాయి, పూణే, సోలాపూరు, సికింద్రాబాదు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ. ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే, లోనావాలా ఈ ముంబాయి, పూణే మధ్య ఉంటుంది. ఇక్కడ ఈ ట్రైన్కి స్టాప్ కూడా ఉంది. అలాగే ఈ ట్రైన్లో హైదరాబాద్కి చేరుకోవచ్చు. అలాగే రాజమండ్రి దగ్గర కూడా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇంకా మంగళగిరి చూడదగ్గ ప్రదేశం, అలాగే విజయవాడలో కనకదుర్గ దేవి టెంపుల్, ఇలా ఇంకా మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూడదగ్గ ప్రదేశాలు. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ సౌకర్యం లేదు, కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం అయితే ఉంది. ఇంకా ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరేటప్పుడు అయితే చాలా నీట్గా ఉంటుంది, కానీ ముంబై సైడ్ నుంచి బయలుదేరినప్పుడు అంతగా నీట్గా ఉండదు. ఈ ట్రైన్ దాదాపు పంక్చువల్గానే నడుస్తుంది. కేవలం కొన్ని సందర్భాల్లోనే ఈ ట్రైన్ ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరి నెల మొదట్లో ఈ ట్రైన్కి పర్మనెంట్గా 2 స్లీపర్ క్లాస్ కోచెస్ని తగిలించారు. ఇవి కాకినాడ పోర్టు ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టెక్ చేతు.